ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ కాకలు తీరిన మీడియా వాళ్లకు కూడా అంతు చిక్కలేదు. కేసీఆర్ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగించారు. మొదట క్యాబినెట్ మాత్రమే రద్దు చేసి అసెంబ్లీ రద్దుని హోల్డ్ చేద్దామనుకున్నారని సమాచారం. కాకపోతే ఆ తర్వాత అన్ని సమాలోచనలు చేసిన తర్వాత అసెంబ్లీ రద్దుకు మొగ్గు చూపారని తెలిసింది. ఎన్నికలు జరిగే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మరి ఇంతకుముందు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ముందస్తులు జరిగాయా? జరిగాయి. 1989లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ముందస్తు ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా అసెంబ్లీ రద్దు చేయకుండానే గవర్నర్ నివేదిక మేరకు సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కలిపేశారు. 2003లో చంద్రబాబు ముందస్తుకి అసెంబ్లీని రద్దు చేశారా అన్న విషయంలో స్పష్టత లేదు. ఈ రెండు టెక్నికల్ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ కేబినెట్ రద్దు చేయాలని మొదట అనుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వం రద్దయినట్టే. ప్రభుత్వం లేనప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం అన్న మాటే లేదు. కాబట్టి ఎన్నికలకు రికమెండ్ చేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. నిజానికి ఈ టెక్నికల్ అంశాల గురించి చాలా రోజులుగా అధికారులు కుస్తీలు పడుతున్నారు. క్లారిటీ రాకపోవడం వల్లే ప్రగతి నివేదన సభలో అనౌన్స్ చేయలేదని భావించవచ్చు. అందుకే అన్ని రకాలుగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లి పక్కా టెక్నికల్గా కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని అమలు చేశారని చెప్పొచ్చు. ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ముందస్తుకు వెళ్లిన ప్రభుత్వాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి, ముందస్తు అచ్చు రాలేదనే ట్రాక్ రికార్డ్ చెప్తోంది. సెంటిమెంట్కి బాగా విలువిచ్చే కేసీఆర్ ఈ సెంటిమెంట్ గురించి ఆలోచించారో లేదో మరి.